హలో వాట్సాప్ గైస్ ఎలా ఉన్నారు హోప్ ఎవరీవన్ ఇస్ ఫైన్ సీ హౌ ఫిట్నెస్ ఇస్ హెల్ప్ఫుల్ అని నేను చెప్పే కన్నా వరల్డ్లో ఉన్న ఐకానిక్ పీపుల్ చెప్తే మనలో ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందని వాళ్ళ వీడియో క్లిప్స్ వేస్తాను డైరెక్ట్ గా వాళ్ళ క్లిప్స్ ప్లే చేస్తాను అండ్ వాళ్ళ మాటల్లో వినడం వల్ల మనకు కొంచెం మోటివేట్ గా అనిపిస్తుంది సో లెట్స్ స్టార్ట్ ద వీడియో బాలీవుడ్ లో చాలా మంది ఫిట్నెస్ పర్సన్స్ ఉన్నారు బట్ డిసిప్లిన్ అండ్ గ్రాటిట్యూడ్ ఉన్న వన్ అండ్ ఓన్లీ పర్సన్ అక్షయ్ కుమార్ ఫస్ట్ తన ఫిట్నెస్ కోసం ఏం మాట్లాడుతున్నాడో విందాం దెన్ వి కెన్ కంటిన్యూ ఐ వర్క్ 8 అవర్స్ ఎ డే బట్ ఇన్ దట్ 8 అవర్స్ ఐ యామ్ ఆన్ ద సెట్ ఐ డోంట్ మూవ్ అవే ఫ్రమ్ ద సెట్ ఐ డోంట్ గో సిట్ ఇన్ మై వానిటీ వ్యాన్ ఐ టెల్ మై డైరెక్టర్ దట్ ఐ యామ్ హియర్ యు మేక్ మీ వర్క్ मैं आपका नौकर हूं 8 घंटे आप मुझसे काम करवाइए 8 आवर्स इज गुड इनफ सैटरडे 2 o'clock ऑनवर्ड्स आई डोंट वर्क संडे आई डोंट वर्क मंडे आई स्टार्ट वर्किंग एंड इन 40 डेज आई फिनिश ऑफ माय फिल्म ऐसा दिन कोई नहीं हुआ है मेरी जब से मैं पैदा हुआ हूं तब से आज तक कि ऐसा दिन कभी नहीं गया कि मैंने उगता सूरज नहीं देखा दिस इज ऑल इन योर हैंड्स Your health is in your hands. Your life is in your hands. आप एक घंटा नहीं दे सकते अपने शरीर को कसरत करने के लिए. Kill yourself. Just kill yourself. Bollywood लो अंदर hero fans की common का नच्चे व्यक्ति अक्षय कुमार. He is 100% purely disciplined person. తన చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాడు తన లాస్ట్ 15 ఇయర్స్ నుండి సేమ్ ఫిట్నెస్ రొటీన్ ఫాలో అవుతున్నాడని అక్షయ్ కుమార్ ఈ క్లిప్ లో ముఖ్యంగా ఒక మాట చెప్పారు డైలీ అట్లీస్ట్ 1 అవర్ మీ బాడీ మీద శ్రద్ధ పెట్టకపోతే మీరు బతికి వేస్ట్ అని ఎందుకంటే మన కెరీర్ కోసం 22 ఇయర్స్ చదువుతాం అండ్ జాబ్ కోసం 60 ఇయర్స్ వరకు చేస్తాం అండ్ బాగా సంపాదిస్తాం బట్ మనం 100 ఏళ్ళు బతకాల్సిన జీవితానికి అట్లీస్ట్ 1 అవర్ కూడా స్పెండ్ చేయలేకపోతాం ఓకే మీకు ఇంకో క్లిప్ చూపిస్తాను మీరు ఎందుకు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలో మీకు క్లారిటీ వచ్చేస్తుంది With all the education you have, why are you not taking care of your health? It's not that you've never gone to an ICU. And it's not that the problem in being an ICU is not the one who is inside the ICU. The loved one who's sitting outside not knowing whether you'll come or you won't come. Will you make it or you'll not make it? You're sleeping inside with sedative. And years of your indisciplined life has taken you to the ICU. And the only fault of your loved one, maybe your mother, your wife, your daughter, your son, your husband, I don't know who. But somebody is sitting outside and their only mistake is they love you. So they have to suffer. I'm going to make a very profound statement. If you love your people, you will take care of your health. So that you do not become a physical nuisance in their life. And yet all of you don't have time. No, children have to go to school, so no time. I have to pack my lunchbox for my husband. So I have to run. And all, most of you are working women. So I have to do this. Bus will come, no time. Damn it, sleep 30 minutes less and exercise. Sleep 30 minutes less. No, you should know that as it is, I'm sleeping only 6 hours. Sleep for 5.5 hours and then 30 minutes exercise, you will live long enough to sleep. What is your level of fitness? 1 hour a day to the body and 23 hours of freedom. Very simple. ఈ క్లిప్ లో మాట్లాడిన వ్యక్తిని మీరు ఎప్పుడు చూసి ఉండరు హీ ఈస్ మహాత్రయ హీ ఈస్ ఎ మోటివేషనల్ స్పీకర్ అండ్ స్పిరిచువల్ మాంక్ అండ్ ఐ పర్సనలీ ఫాలోడ్ హిమ్ యాజ్ ఎ స్పిరిచువల్ గైడెన్స్ మహాత్రయ ఎక్సర్సైజ్ కోసం సింపుల్ గా ఒక మాటలో చెప్పారు నువ్వు నిజంగా నీ కుటుంబాన్ని గానీ నీ పిల్లల్ని గానీ లవ్ చేస్తే దెన్ ఫస్ట్ నువ్వు నీ హెల్త్ జాగ్రత్తగా చూసుకో అన్నారు ఎందుకో తెలుసా రేపు నీ హెల్త్ బాగోపోతే నిన్ను ప్రేమించే వాళ్ళు చాలా ఫిజికల్ గా ఇబ్బంది పడతారు మన వల్ల పక్క వాళ్ళకి ఎప్పుడు ఫిజికల్ న్యూసెన్స్ రాకూడదు అంటే జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ నేను మహాత్రయ్య చెప్పిన వీడియో క్లిప్ జస్ట్ షార్ట్ గా 30 సెకండ్స్ వేస్తాను దాని ఫుల్ వీడియో చాలా మోటివేట్ చేస్తుంది ఆ 10 మినిట్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను ఖచ్చితంగా చూడండి మిమ్మల్ని చాలా చాలా మోటివేట్ చేస్తుంది మనం ఫైనల్ గా చెప్పుకోవాల్సిన పర్సన్ అర్నాల్డ్ స్వాజినేకర్ ఈస్ ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ యాక్టర్ బిజినెస్ మ్యాన్ అండ్ ఫార్మర్ పొలిటీషియన్ అండ్ ఫార్మర్ గవర్నర్ ఆఫ్ కాలిఫోర్నియా అర్నాల్డ్ మన విజన్ అండ్ గోల్స్ స్ట్రాంగ్ అవ్వడానికి ఫిట్నెస్ ఎంత హెల్ప్ చేస్తుందో చాలా క్లారిటీగా చెప్పారు
మనకు తన మాటల్లో విందాం అండ్ ఇన్స్పైర్ అవి మోటివేట్ అయ్యి మన విజన్ అండ్ గోల్స్ రీచ్ అవుదాం. జై హింద్. Work your ass off. There is no magic pill. It drives me crazy to go to the gym. You read 1 hour a day. I went and worked out 5 hours a day. And I was working on construction. You have 24 hours a day. Organize your day. Work hard. I went to college. I went and worked out 5 hours a day. And I was working on construction. Because in those days in bodybuilding, there was no money. I didn't have the money for food supplements or anything. So I had to go to work. So I worked in construction. I went to college. I worked out in the gym. And at night, from 8 o'clock at night to 12 midnight, I went to acting class 4 times a week. So I did all of that. There was not one single minute that I wasted. And this is why I'm standing here today. With the age of 20, I went to London and I won the Mr. Universe contest as the youngest Mr. Universe ever. And it was because I had a goal. You see, if you don't have a vision of where you go and if you don't have a goal where you go, you drift around and you never end up anywhere.